राहुल गांधी भारत जोड़ो यात्रपै कांग्रेस नेतलु समीक्ष निर्वहिंचनुन्नारु। ई समीक्षा समावेशानिकि एआईसीसी प्रधान कार्यदर्शि केसी वेणुगोपाल, तेलंगाणा कांग्रेस व्यवहारल इंचार्ज माणिक्यम ठाकूर, टीपीसीसी नेतलु हाजर कानुन्नारु। भारत जोड़ो यात्रलो जन समीकरण, बहिरंग सभलु, राहुल गांधी प्रसंगिंचे अंशालपै चर्चिंचनुन्नारु। रैतु डिक्लरेशन लागा पलु डिक्लरेशन्लनु राहुल गांधी चेत प्रकटिंचे अवकाशं उंदि। हैदराबाद रूट मैप पै कांग्रेस नेतलु इंका संदिग्धंलोने उन्नारु। మూడు రూట్లను పీసీసీ నేతలు పరిశీలిస్తున్నారు। రైటిక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు। నాగేంద్ర చెప్పండి, కాంగ్రెస్ జోడో యాత్రకి సంబంధించి టీ కాంగ్రెస్ నేతలైతే మరికాసేపట్లో సమావేశం కానున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? మరికాసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది। మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఏసీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి केसी वेणुगोपाल नेरुगा गांधी भवन की चेरुकुंटारु। गांधी भवन की चेरुकुन्न तर्वात टीपीसीसी विस्तृत स्थाई समावेशं प्रारंभमवुतुंदी। समावेशानिकी प्रधानंगा केसी वेणुगोपाल तो पाटु मुख्यंगा राष्ट्र व्यवहारल इंचार्ज अयिनटुवंटि माणिक्यम ठाकूर तो पाटु रेवंत रेड्डी मुख्य नायकुलंता कूडा ई समावेशानिकी हाजरु काबोतुन्नारु। ई समावेशानिकी संबंधिंचि प्रधानंगा भारत जोड़े यात्रकु संबंधिंचिनटुवंटि अंशं पैने प्रधानंगा చర్చించబోతున్నారు। ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పాదయాత్ర 15 రోజుల పాటు 375 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఫైనల్ చేసినటువంటి నేపథ్యంలో 15 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర ఏ విధంగా ఉండాలి, అదే విధంగా జన సమీకరణ ఏ విధంగా చేయాలి, అదే విధంగా 15 రోజుల పాటు జరిగేటటువంటి పాదయాత్రలో ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభలు పెట్టాలనేటటువంటి అంశంపైన ప్రధానంగా చర్చించబోతున్నారు। అంతే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా విత్రేక నిర్ణయాలతో పాటు ప్రజా సమస్యలపైన ప్రధానంగా ఒక నివేదికని పిసిసి రూపొందించబోతుంది। ఆ నివేదికని తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీన రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంట్రీ అయిన తర్వాత ఆ నివేదికని రాహుల్ గాంధీకి అందజేయబోతున్నారు। అందజేసిన తర్వాత ఈ 15 రోజుల పాటు రాహుల్ గాంధీ ప్రసంగించేటటువంటి అంశాల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన ఆయన ద్వారా ప్రసంగం చేయించబోతున్నారు। మరొకవైపు ఇప్పటికే 15 రోజులకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధమైనప్పటికీ హైదరాబాద్ నడిబొడ్డు నుంచి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టాలంటే భద్రత విషయంలో మాత్రం అదొక పెద్ద సవాల్గా కాంగ్రెస్ నేతలకు మారింది। కాబట్టి ముఖ్యంగా శంషాబాద్ నుంచి అరంగర్ నుంచి చార్నార్ నుంచి నాంపల్లి నుంచి పంజాగుట్ట నుంచి కూకట్పల్లి బిహెచ్ఎల్ వరకు కూడా మొదటగా ఈ రూట్ లో పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ నేతలు భావించారు। అయినప్పటికీ మరొక రెండు రూట్లను కూడా కాంగ్రెస్ నేతలు పరిశీలిస్తున్నారు। దానిలో భాగంగానే రెండో రూట్ వచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అక్కడి నుంచి కూడా పీవి నరసింహరావుకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ గుండా మాసబ్ ట్యాంక్ నుంచి మరొకవైపు పంజాగుట్ట నుంచి కూకట్పల్లి నుంచి బిహెచ్ఎల్ వరకు ఇక్కడి నుంచి సంగారెడ్డిలోకి ఎంటర్ అవుతుంది। ఇది రెండో రూట్ మ్యాప్ను కూడా పీసీసీ నేతలు పరిశీలిస్తున్నారు। ఇది కాకపోతే మూడో రూట్ మ్యాప్కు సంబంధించి మరొకసారి శంషాబాద్ నుంచి మాసబ్ ట్యాంక్ నుంచి సికింద్రాబాద్ నుంచి బోయన్పల్లి నుంచి బాలనగర్ నుంచి కూకట్పల్లి నుంచి మరొకసారి బిహెచ్ఎల్ సంగారెడ్డి ఈ మూడు రూట్ మ్యాప్లలో మాత్రం కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటివరకు ఫైనల్ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు। మరికాసేపట్లో గాంధీ భవన్లో జరగబోయేటటువంటి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో హైదరాబాద్లో నిర్వహించేటటువంటి పాదయాత్ర పైన ఏ రూట్ ఫైనల్ చేయాలన్న దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది। ఎందుకంటే ఏఐసీసీ నుంచి కేసీ వేణుగోపాల్ హాజరవుతున్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు జరిగేటటువంటి
सवेश हैदराबाद जगेट रूट मैप स्पष्टता अवकाश कलंगा राष्ट्र में गतम इरव नागव तेदीन पादयात्र एंट्री अवतुदूर चुप्त वोज मुझे राहुल गांधी की संबंधी पादयात्र इमू 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అయిన తర్వాత తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఎంట్రీ అయిన తర్వాత 3 గంటల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. 24 25 ఈ రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీలో ఉన్న తర్వాత 26వ తేదీ నుంచి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒకవైపు మునుగోడు పెండికతో పాటు మరొకవైపు భారత జోడో యాత్రకు సంబంధించి రెండు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారాయి. దేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారత జోడో యాత్రను విజయవంతం చేసి దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అన్నిటికీ కూడా ఆదర్శంగా నిలవాలనేటటువంటి ఆలోచనలో పిసిసి నేతలు ఉన్నారని చెప్పాలి.